రైట్ బులెటిన్లో బ్రేక్ న్యూస్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ఇద్దరు నేతలను సస్పెండ్ చేసింది. జూపల్లి కృష్ణారావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా, ఇద్దరిని కూడా పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు సాగిస్తున్నారంటూ కూడా ఇద్దరిని సస్పెన్షన్కు గురి చేసినట్లు తెలుస్తోంది. నిన్న బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ అలాగే జూపల్లి కూడా సస్పెండ్ చేశారు. నిన్న ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఒక నిన్నంతా కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకున్నారు దాన్ని. జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాస్ నేపథ్యంలో ఆయన కలవడం, కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా ఇద్దరు నేతలు కూడా నడుస్తున్నారని, నిన్న జరిగిన కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో కూడా పాల్గొన్నట్టు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అలాగే సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా వారిని సస్పెన్షన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్కి తలనొప్పిగా మారింది పొంగులేటి వ్యవహారం. గత కొద్ది రోజులుగా కూడాను బీఆర్ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ అలాగే జూపల్లి పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేయడం చూశాం. కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు కూడా, ఇద్దరు నేతలు కూడా నడుస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా పాల్గొన్నారు జూపల్లి. వాటికి ఇద్దరు నేతల వ్యవహారం కూడా బీఆర్ఎస్కి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఇద్దరు నేతలను అయితే బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ గురి చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ అడిగి తెలుసుకుందాం. సూర్యప్రకాష్, గత కొద్ది రోజులుగా ఇద్దరు క్రియాశీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అవచ్చు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు కొంచెం వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు, పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఖమ్మం జిల్లాలో క్రియాశీలకంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నచ్చజెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఇటు మంత్రి కేటీఆర్ కావచ్చు, సీఎం కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో పిలిపించి మాట్లాడటం, ఖమ్మం రాజకీయాల్లో సెట్ చేయడం కోసం చెప్పేసి అనేక సందర్భాల్లో పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వైఖరిని మార్చుకోకపోవడంతో అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా మహబూబ్నగర్ జిల్లాలో క్రియాశీలకంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు పరిస్థితి కూడా అలాగే ఉంది. అనేక సందర్భాల్లో అతను అంటే ఎమ్మెల్సీ కావచ్చు, తదుపరి ఓడిపోయిన తర్వాత అతనికి మంత్రి పదవి తర్వాత తగినటువంటి స్థానం కల్పించలేదని, పార్టీలో తగిన న్యాయం జరగలేదని చెప్పేసి అతను కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతన్ని కూడా నచ్చజెప్పుకోవటం కోసం అని చెప్పేసి మంత్రి కేటీఆర్ స్వయంగా అతని ఇంటికి వెళ్ళి కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ జూపల్లి కృష్ణారావు వైఖరిలో కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇప్పుడు అతన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో అంటే 2014 కావచ్చు, 2018లో రెండు దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ గా పోటీ చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు ఒక స్థానం మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ బాగా వేయడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నప్పుడు కూడా ఇలాంటి తలనొప్పులు అనేవి పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. వాటిని సెట్ చేయడం కోసం చెప్పేసి అనేక ప్రయత్నాలు కూడా జరిగాయి. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో కొంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పొంగులేటి గత కొద్ది రోజులుగా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఈ బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే విధంగా కార్యకర్తలను మొదలై చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు నేతలను కూడా పొంగులేటి శ్రీనివాస్ అలాగే జూపల్లి కృష్ణను కూడా సస్పెన్షన్ చేశారు. గత కొంతకాలంగా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇద్దరు నేతలు కూడా బహిరంగంగానే, అలాగే పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇవన్నీ కూడా పార్టీకి ఎటువంటి మంచిది కాదంటూ కూడా బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. గత కొంతకాలంగా అయితే పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్నారు ఇద్దరు నేతలు. నిన్న కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా వారు పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించి ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేశారు జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్కి తలనొప్పిగా మారింది వీరిద్దరి వ్యవహారం కూడాను. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్
ఆ మాదిరి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికీ ఎండలు మండిపడిపోతున్నాయి. బయటకు వెళ్తే బాడీ బైక్ అయిపోతాం అనే స్థితిగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఖమ్మం జిల్లా రాజకీయాలు కూడా తీవ్రస్థాయిలో అభిగూపిస్తుందని చెప్పుకోవచ్చు. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రతి నిత్యము బీఆర్ఎస్ పార్టీలో ఇంతకాలం అగ్రనేతగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ జనవరి 1 నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ అగ్రనేత కేటీఆర్ని లక్ష్యంగా చూసుకుని అలాగే జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులను లక్ష్యంగా చూసుకొని చేస్తున్న విమర్శలు పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తున్నాయి బీఆర్ఎస్కి. అయితే తను ఏ పార్టీలకు వెళ్తాడు అనే దాని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా సాక్షారం చేసేటప్పట్లో కొంత కార్యకర్తల్లో వేదన కనిపిస్తుంది. బీజేపీలకు వెళ్తారా కాంగ్రెస్లకు వెళ్తారా అనేది తెలియకుండా తనని గుడ్డిగా మేము అనుసరిస్తున్నామా అన్న భావన మాత్రం అందరిలో కనిపిస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మహబూబ్నగర్ సంబంధించిన మాజీ మంత్రి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రావటం కేసీఆర్ రాజకీయ కేసీఆర్కి రాజకీయ వ్యతిరేకులు అంతా ఒక జట్టు కలుస్తున్నారనే సమాచారం ఇండికేషన్ అన్నది ఆత్మీయ సమ్మేళనం ద్వారా తెలిపింది. అదే ఆత్మీయ సమ్మేళనం కూడా స్పష్టంగా ప్రకటించాను. మీ వ్యతిరేకుల వద్ద మేము జట్టు కలుస్తున్నాం, వచ్చే ఎన్నికల్లో మీ తడాకా చూపిస్తామని చెప్పి అంటున్నారు. అలాగే జిల్లా రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను శ్రీనివాసరెడ్డి అద్దబలం ఉందని నేర్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంత బలమైన లీడర్లు లేకపోవటం, నిలుపుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం, కాంగ్రెస్ పార్టీని గత 10 సంవత్సరాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానించి మొదలు పెడితే అది గాలి కొదిలేటట్టుగానే ఉండటంతో ఒక దేశాన్ని 70 సంవత్సరాల పాటు ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని గాలి కొదిలేయటం అంటే ఈ నాయకులు నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టచ్చిన కనిపిస్తుంది. ఈ పరిణామాలు అంటే శ్రీనివాసరెడ్డి ఈ ఖమ్మంలో ఇంకోటి 9 ఆత్మీయ సభలు జరిగింది, తర్వాత 10 ఆత్మీయ సభ, తర్వాత ఖమ్మంలో జరిగే ఆత్మీయ సభ, తర్వాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణని ప్రకటించి ఏ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందో దాన్ని ఖమ్మంలో జరిగే ఆత్మీయ సభ తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి మాదిరి. థ్యాంక్ యూ శ్రీనివాస్.